గుడ్ న్యూస్, హైదరాబాద్ ORR కి అతి చేరువలో విల్లాస్ APR ప్రాజెక్ట్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తినాయుడు. స్టాక్ మార్కెట్లో మనకి ప్రధానంగా రెండు సెక్షన్స్ కింద తీసుకుంటే, ఒకటి ఇన్వెస్ట్మెంటు, రెండు ట్రేడింగు. ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మనకి పెద్దగా దీని గురించి పూర్తిగా అవగాహన లేకపోయినా సరే, ఎవరైనా ఈ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నటువంటి కొంతమంది సీనియర్స్ ద్వారా మనం కొన్ని తెలుసుకుని, మనకి కావాల్సిన కొన్ని స్టాక్స్లో ఫండమెంటల్ నాలెడ్జ్ తెలుసుకుని దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది. కానీ మీరు డైలీ రెగ్యులర్గా ట్రేడ్ చేయాలనుకుంటే, మీరు ఒక ట్రేడర్గా ఈ మార్కెట్లో కంటిన్యూ అవ్వాలనుకుంటే, మీకు ఉండవలసినటువంటి ప్రధానంగా ఉండవలసినటువంటి మూడు లక్షణాల గురించి అయితే తెలుసుకోవాలి. ఆ మూడు లక్షణాలు ఏంటంటే, అంటే ఒక ట్రేడర్కు ఉండవలసినటువంటి క్వాలిటీస్, మన దాన్ని ఆ క్వాలిటీస్గా మనం చెప్పుకోవచ్చు. ఆ త్రీ క్వాలిటీస్ ఏంటంటే, ఫస్ట్ నాలెడ్జ్. ఈ మార్కెట్లో మనకి నాలెడ్జ్ అంటే ట్రేడింగ్ చేయడానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ లేకపోతే, ఎక్కువగా మన మార్కెట్లో ఏదైతే ఎక్కువగా నష్టపోయారని మార్కెట్లు ఏదైతే తింటూ ఉంటారో, మీరు కూడా అదే జాబితాలోకి చేరవలసి వస్తూ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఏంటంటే, నాలెడ్జ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఒక స్టాక్ని ఫండమెంటల్గా తెలుసుకుని దాంట్లో మనం ఈజీగా ఎలా పెట్టాలి, ప్రతి నెల పెట్టచ్చు, లేకపోతే ప్రతి మూడు నెలలకు ఒకసారో, లేకపోతే ప్రతి సంవత్సరం ఒకసారో, సిప్ మోడల్లోనో లేకపోతే లంసమ్ ఇన్వెస్ట్మెంట్లోనో ఎలా పెట్టుకున్నా పర్వాలేదు. కానీ అయితే ట్రేడర్గా మీకు ఉండవలసిన నాలెడ్జ్ ఏంటంటే, మీకు ఫండమెంటల్గా నాలెడ్జ్తో పాటుగా టెక్నికల్ నాలెడ్జ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అంటే మీరు ఫండమెంటల్ నాలెడ్జ్ని మనీ కంట్రోల్ లాంటి వెబ్సైట్లో, లేకపోతే స్క్రీనర్ డాట్ ఇన్ లాంటి వెబ్సైట్లోనో చూసుకుని, ఇనీషియల్గా ఓకే ఈ మార్కెట్ ఇంత క్యాపిటలైజేషన్ ఉంది, ప్రతి సంవత్సరం కూడా ఇంత గ్రోత్ ఉన్నది, ఇలాగ మీరు ఫండమెంటల్గా కొంచెం నాలెడ్జ్ తెలుసుకుని ఈ విధమైన ప్రాఫిట్స్ ఉంది కాబట్టి దీంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అని తెలుస్తుంది. కానీ మీరు ఒక ట్రేడర్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా దీన్ని మీ యొక్క నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. దానికి ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలి? దాంట్లో టెక్నికల్ నాలెడ్జ్. టెక్నికల్ నాలెడ్జ్ ప్రధానంగా ట్రేడర్స్ యొక్క ఎమోషన్ని రీడ్ చేయడానికి టెక్నికల్ నాలెడ్జ్ని మనం ఉపయోగిస్తూ ఉంటాం. ఆ టెక్నికల్ దాంట్లోనూ మనం క్యాండిల్స్టిక్స్ అవ్వచ్చు, ప్యాటర్న్స్ అవ్వచ్చు, లేకపోతే ప్రైస్ యాక్షన్ అవ్వచ్చు, లేకపోతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లో ఉండొచ్చు, లేకపోతే గ్యాన్ థియరీ ఉండొచ్చు. ఏదైనప్పటికీ కూడా దీనికి ట్రేడింగ్ చేయడానికి సంబంధించిన నాలెడ్జ్ అయితే మీరు గ్యాదర్ చేసుకోవాలి. దానికి సంబంధించినటువంటి కొన్ని బుక్స్ కూడా మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి, లేకపోతే మీ సీనియర్స్ దగ్గర అడిగి తెలుసుకోవచ్చు. కొన్ని బుక్స్ చదవడం వల్ల కూడా కొంచెం నాలెడ్జ్ని అయితే గెయిన్ చేసుకోవచ్చు. నాలెడ్జ్ని ఎప్పుడైతే మనం ఎక్వైర్ చేయగలిగామో, దాంతోపాటుగానే మనకి మార్కెట్లో ఎలా చేయాలి, ఏం చేయాలి అన్న దాని మీద ఒక కాన్సన్ట్రేషన్ పెరుగుతూ ఉంటుంది. ఆ నాలెడ్జ్ గ్రాప్ చేయడానికి చాలా వరకు కూడా మన వంతు మన ప్రయత్నంగా కూడా నేను కూడా ఒక నాలుగైదు బుక్స్ని తెలుగులో రాయడం జరిగింది. దానికి సంబంధించిన బుక్స్ అన్నీ కూడా నేను ఇక్కడ వన్ బై వన్ డిస్ప్లే చేస్తున్నాను. ఇవి కావాల్సిన వాళ్ళు కూడా, ఈ నాలెడ్జ్ని గెయిన్ చేయాలనుకున్న వాళ్ళు కూడా ఈ బుక్స్ ద్వారా కూడా మీరు ఎంతో కొంత నాలెడ్జ్ని అయితే గెయిన్ చేయొచ్చు. నాలెడ్జ్లో మనం ప్రాక్టికల్ నాలెడ్జ్ అండ్ బుకిష్ నాలెడ్జ్. బుకిష్ నాలెడ్జ్ అంతా నేర్చుకున్న తర్వాత దాన్ని ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ చేయడానికి ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా అవసరం. యాక్చువల్గా ఎప్పుడైతే మనం ప్రాక్టికల్గా మనం దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామో, అప్పుడే ఆ నాలెడ్జ్ని మనం ఎంతవరకు వచ్చిందో అన్నది మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైతే మనకి నాలెడ్జ్ని మనం ఇంప్రూవ్ చేసుకున్నామో, మనకు అన్నీ తెలుసు అనుకున్నాం, దాన్ని ప్రాక్టికల్గా పెట్టకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ స్విమ్మింగ్ గురించి మీరు ఒక నాలుగు వాల్యూమ్స్, ఒక నాలుగు బుక్స్, మీరు పెద్ద బుక్స్ నాలుగు బుక్స్ని మీరు రీడ్ చేశారు, కానీ మీరు స్విమ్మింగ్ అక్కడికి వెళ్తే, ఆ నది దగ్గరికి కానీ ఆ కాలువ దగ్గరికి వెళ్తే మీరు స్విమ్మింగ్ చేయడానికి భయపడే అవకాశం ఉంటుంది. కానీ ప్రాక్టికల్గా మీరు అది ప్రాక్టీస్ చేసినప్పుడు, మీరు దాంట్లో ఏదైతే థియరియాటికల్ నాలెడ్జ్ ఇంప్లిమెంట్ చేయగలిగినప్పుడే దానికి మనం చేసుకున్న దానికి సార్థకత ఉంటుంది. అదేవిధంగా ఎప్పుడైతే నాలెడ్జ్ని గ్యాదర్ చేసిన తర్వాత సెకండ్ పాయింట్ ఏంటంటే కరేజ్. ఎందుకంటే ఈ మార్కెట్లో ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ మార్కెట్స్, ఇవన్నీ కూడాను ఏదైతే మార్కెట్లో మనకి నాలెడ్జ్ ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్గా ధైర్యం వస్తూ ఉంటుంది. నాలెడ్జ్ మీద మన కాన్సన్ట్రేషన్, మనకి నాలెడ్జ్ మీద మనకి ఎప్పుడైతే మనకి పట్టొచ్చిందో ఆటోమేటిక్గా కరేజ్, మనం ఒక ట్రేడ్ని అయితే ఇంప్లిమెంట్ చేయాలి. మనకి ఏదైతే మనకి ఇక్కడ నుంచి మార్కెట్ టేకాఫ్ అవుతుంది అని ఒక ఇండికేషన్ వచ్చిందనుకో, అక్కడి నుంచి మనం ట్రేడ్ వేసి దాన్ని ఎంతవరకు వెళ్తుందో దానితో పాటు ట్రావెల్ అయ్యి దాన్ని ప్రాఫిట్ తీయగలగాలి. అంటే దానికి కరేజ్ కావాలి. కరేజ్ ఎక్కడి నుంచి వస్తుందంటే నాలెడ్జ్ పెర్ఫెక్ట్గా ఉంటే కరేజ్ వస్తుంది. అందుకని ఫస్ట్ స్టెప్ ఏంటంటే మన నాలెడ్జ్ని గ్యాదర్ చేసుకుని, దాన్ని గ్రాబ్ చేసుకుని, మన నాలెడ్జ్ని ఇంప్లిమెంటేషన్ చేసుకునే మార్గంగా చూసుకుంటే కరేజ్ దానికి అదే వస్తుంది. ఎప్పుడైతే కరేజ్ ఎప్పుడైతే వచ్చిందో మన మార్కెట్లో ప్రాక్టీస్ చేయడానికి మంచి అవకాశం అయితే ఉంటుంది. థర్డ్ పాయింట్, ఏదైతే మనం నాలెడ్జ్ని గ్యాదర్ చేసామో, తర్వాత కరేజ్ని మనం ఇంప్రూవ్మెంట్ చేసుకున్నామో ఏదైతే ట్రేడ్ చేయడం వల్ల, తర్వాత మనకి పేషెన్సీ కావాలి. యాక్చువల్గా మార్కెట్లో ఎక్కువ మందికి నాలెడ్జ్ చాలామందికి ఉంటుంది, కానీ ఇంప్రూవ్మెంట్ చేసే విధానం తెలియదు, కరేజ్ ఉండదు. పోనీ నాలెడ్జ్ ఉండి కరేజ్ ఉంటే పేషెన్సీ ఉండదు. ఈ మూడు లక్షణాలు కూడా మనకి ఇంద్రధనుసులాగా అలాగ ఒకే లైన్లో ఉంటేనే మనం మార్కెట్లో సక్సెస్ అవ్వగలుగుతాము. ఏదైతే
మనకి ఏదైతే ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేస్తున్నామో, ప్రాక్టీస్ చేసి దాన్ని మనం ట్రేడ్ చేస్తున్నామో, కరేజెస్తో ట్రేడ్ చేస్తున్నామో, తర్వాత పేషెన్స్తో వెయిట్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే పేషెన్స్ అన్నదే మార్కెట్లోనో మీకు సక్సెస్ని లీడ్ చేయడానికి ఎక్కువ దోహదపడుతూ ఉంటుంది. ఎట్లాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక స్టాక్ను కొన్నాము లాస్ట్ ఇయర్, గత 2 ఇయర్స్ బ్యాక్ ఇదే జూన్ నెలలో మనకి ఒలక్ట్రా అనే ఒక స్టాక్ని మనం ఎలక్ట్రికల్ వెహికల్స్లో ఒక అద్భుతమైనటువంటి ఒక స్టాక్ని మనం రికమెండ్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ 200 రూపీస్ దగ్గర మనం రికమెండ్ చేశాము. దాన్ని రికమెండ్ చేయడానికి బేస్ ఏంటంటే అప్పుడే ఎలక్ట్రికల్ వెహికల్స్ అప్పుడే మార్కెట్లో కొత్తగా వస్తున్నాయి, కొత్త కొత్త కంపెనీలన్నీ కూడా మన ఇండియాలోకి ఎంటర్ అయినాయి. అందులో ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్లో మెయిన్ బ్యాటరీ ఇస్ ద మెయిన్ లైఫ్ ఆఫ్ దట్ వెహికల్. బ్యాటరీ అన్నదే చాలా మెయిన్ ఇది. ఏదైతే చైనాలో నెంబర్ 1 కంపెనీ ఏదైతే బ్యాటరీస్ కంపెనీతో ఒక కంపెనీ ఇక్కడ నుంచి టైప్ అయిందో ఆటోమేటిక్గా దానికి అక్కడ ఏదైతే చైనాలోనూ ఎలక్ట్రికల్ వెహికల్స్లో హై అండ్ రికగ్నైజేషన్ ఉండి అక్కడ ఏదైతే క్లిక్ అయిందో అదే కంపెనీ ఇక్కడ బ్యాటరీస్ని ఒక ఒలక్ట్రా అన్న ఒక ఎలక్ట్రికల్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఏదైతే టైప్ అయిందో ఇమీడియట్గా దాన్ని 200 రూపీస్ నుంచి మనం అదే ఒక 6 మంత్స్లో మనం 900 రూపీస్ వరకు కూడా మనం ట్రావెల్ అయ్యింది. దాంతో ట్రావెల్ అయిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే మార్కెట్ 2000 రూపాయల వరకు వెళ్తుంది ఇదే స్టాకు అన్నది ఒక రూమర్. దాన్ని మనం కొద్దిమంది ఒక 50% స్టాక్స్ని క్యాష్ చేసుకున్నారు, కొద్దిమంది అసలు క్యాష్ చేసుకోకుండా కూడా ఉన్నారు. కానీ అది ఎప్పుడైతే మార్కెట్ 200 నుంచి 900 వరకు వెళ్ళిందో మళ్ళీ ఒక రిట్రెస్మెంట్లో అది ఇంచుమించుగా 450 ఆర్ 500 రూపీస్ వరకు కూడా మార్కెట్లో డౌన్ ట్రెండ్కి రావడం జరిగింది. కానీ మార్కెట్లో ఒక స్టాక్ని మనం బిలీవ్ చేసిన తర్వాత దానికి లైఫ్ ఉన్నదన్న తర్వాత పేషెన్సీతో వెయిట్ చేస్తే అది అగైన్ మళ్ళీ లాస్ట్ 1 ఆర్ 2 మంత్స్లోను ఈ 400 రూపీస్ నుంచి మళ్ళీ 970,000 రూపీస్ని టచ్ అయింది. ఎప్పుడైతే మనం ఒక స్టాక్ని మనం బిలీవ్ చేశామో ఆ సెక్టార్లో ఇది 1 స్టాకు, ఇది బాగా మనకి డెవలప్ అయ్యే అవకాశం ఉందని మనం ఎప్పుడైతే బిలీవ్ చేస్తామో దాని పేషెన్సీతో వెయిట్ చేస్తే ఖచ్చితంగా మార్కెట్లో నుంచి మంచి డబ్బులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ మార్కెట్లో విన్ అవ్వాలనుకుంటే 3 సూత్రాలు. ఏదైతే నాలెడ్జ్ని మనం గ్రాప్ చేయాలి, నాలెడ్జ్ని గ్రాప్ చేసిన తర్వాత కరేజెస్గా ట్రేడ్ చేయాలి. ఎందుకంటే ఈ కరేజ్ అన్నది మనకి ప్రాక్టీస్ మీద నెంబర్స్ మీద భయం పోయే విధంగా కరేజెస్గా ట్రేడ్ చేయాలి. ట్రేడ్ చేసిన తర్వాత పేషెన్స్తో వెయిట్ చేసి దాంట్లోంచి ప్రాఫిట్ తీసుకోవాలి. ఈ 3 లక్షణాలు కానీ మీలో ఉంటే ఖచ్చితంగా ఈ మార్కెట్లో సక్సెస్ అవ్వడానికి 100% ఎటువంటి డోకా లేకుండా ఈ మార్కెట్లో మనం ఉండొచ్చు. దీనికి కావాల్సినటువంటి నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏదైతే ఇక్కడ డిస్క్రిప్షన్లో కానీ లేకపోతే ఇక్కడ ఏదైతే మొబైల్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నో వాళ్ళకి కానీ చేసినట్టయితే దీనికి సంబంధించినటువంటి బుక్స్ నేను ఇక్కడ ఏదైతే మీకు లైవ్లో చూపిస్తున్నానో ఆ బుక్స్ అన్నీ కూడా మీరు 1 బై 1 ఒక సిస్టమేటిక్గా తెలుసుకోగలిగితే ఒక ఫండమెంటల్ నాలెడ్జ్, తర్వాత ఒక టెక్నికల్ నాలెడ్జ్, దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఎలా చేయొచ్చు అనేది స్టెప్ బై స్టెప్ మీరు పేషెన్సీతో నేర్చుకోగలిగి ఎడ్యుకేషన్ బాగా అంటే దీన్ని నాలెడ్జ్ని గ్యాదర్ చేసిన తర్వాత ఒక కరేజియస్గా మార్కెట్లో ట్రేడ్ చేయడం ఇది ఫస్ట్లో కొంచెం ఇది మార్కెట్ యాక్చువల్గా ఈ మార్కెట్లో మనీతో సంబంధించింది కాబట్టి దీని రిస్క్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా చేయాలన్నదంతా కూడా ఈ కరేజ్లో ఇంప్లిమెంటేషన్లో భాగమే. అక్కడి నుంచి మార్కెట్లో ఎంటర్ అయిన తర్వాత అక్కడి నుంచి మనకి పేషెన్స్తో వెయిట్ చేసి ఆ ప్రాఫిట్స్ని తీసుకోవడం అన్నది. ఈ 3 లక్షణాలు ఎవరైతే ట్రేడింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఈ 3 లక్షణాలను కానీ ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే ఖచ్చితంగా ఈ మార్కెట్లో విన్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. థ్యాంక్ యూ. స్టాక్ మార్కెట్కి గైడెన్స్ అంటే ప్రాథమిక స్థాయిలో మీరు ఏమే సబ్జెక్ట్స్ నేర్చుకోవాలి, ఫస్ట్ ఇనీషియల్గా మీరు ఏదే దాంట్లో స్టాక్ మార్కెట్ మీద యొక్క ప్రాథమిక అంశాలు దాని మీద పూర్తిగా బేసిక్స్ తెలుసుకోగలిగితే నెక్స్ట్ స్టెప్లో మనం టెక్నికల్ అనాలిసిస్లో ఏది ఎక్కడి నుంచి సప్లై వస్తుంది, ఎక్కడి నుంచి డిమాండ్ వస్తుంది, దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి అన్న దాని మీద అంతా కూడా పూర్తి స్థాయి అవగాహన కోసం మీకు ఏ విధమైన విశ్లేషణ కావాలి. అదేవిధంగా దీంతో రిస్క్ మేనేజ్మెంట్ విశ్లేషణ తర్వాత మనం ట్రేడ్ చేస్తే ఎటువంటి రిస్క్ని మేనేజ్ చేసుకుంటూ ఉండాలి, ఎలా చేస్తూ ఉండాలి, దానికి సంబంధించిన ప్రాథమికమైన అంశాలు ఏంటి. అదేవిధంగా ప్రతి మార్కెట్లో కూడా స్టాక్ మార్కెట్లో ఒక స్ట్రాటజీ ఉంటుంది, ఆ స్ట్రాటజీని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఏ విధంగా చేస్తే ఆ స్ట్రాటజీలో మనకు అద్భుతమైన లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతి దానికి కూడా దాంతోపాటుగా ఇందులో ఉన్న ప్రొడక్ట్స్లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ని ఏ విధంగా ట్రేడ్ చేయాలన్నది అంతా కూడా పూర్తి స్థాయిలో తెలుగులో మన ప్రేక్షకులకు అర్థమయ్యే విధంగా ఈ బుక్లో మనకి ఇవ్వడం జరిగింది. టెక్నికల్ అనాలిసిస్ అంటే దాంట్లో ప్రధానంగా క్యాండిల్ స్టిక్స్, ఒక ట్రేడర్స్ యొక్క ఎమోషన్ని మనం ఏ విధంగా రీడ్ చేస్తాం అన్నది అంతా కూడా ఇన్ డీటెయిల్గా ఈ బుక్లో క్రిస్టల్ క్లియర్గా స్టెప్ బై స్టెప్ ప్రతిదీ కూడా చెప్పడం జరిగింది. ఆ క్యాండిల్ స్టిక్స్లో కూడా టైప్స్ ఆఫ్ క్యాండిల్స్ ఏ విధంగా ఉంటాయి, లైన్ చార్ట్ అంటే ఏంటి, బార్ చార్ట్ అంటే ఏంటి, క్యాండిల్ స్టిక్స్ చార్ట్స్ ఎలా ఉంటాయి, దీని యొక్క పూర్తి స్థాయిలో ప్రతి క్యాండిల్ని మనం ఏ విధంగా రీడ్ చేస్తూ ఉంటామో, దీంట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్ని మనం ఇదేంటి క్యాచ్ చేయాలి, దాంట్లో ఉన్న సినాప్సిస్ ఏంటి, ఎక్కడి నుంచి మార్కెట్స్ రివర్స్ అవుతూ ఉంటాయి, దాన్ని ఏ విధంగా మనం రీడ్ చేయాలి, ఇటువంటి
ఎటువంటి టెక్నికల్ సన్నాటితోనే ఒక 150 పేజెస్లో ఈ బుక్ అంతా కూడా ఇన్ డీటెయిల్డ్గా ప్రతి పేజ్ టు పేజ్ మీకు ఒక లెసన్ని నేర్పుతూ ఉంటుంది. ఇదంతా కూడా దీన్ని మీకు తెలుగులో ఎక్కడ కూడా మీరు లభ్యమైనటువంటి ఈ బుక్ని మనం సొంతంగా ప్రతి ట్రేడర్కి కూడా అర్థమయ్యే విధంగా డీటెయిల్గా మనం రాసి ఏ సందర్భాల్లో మార్కెట్ ఎక్కడి నుంచి ఎలా రివర్స్ అవుతుంటుంది, దీన్ని ఎలా కన్సిడర్ చేయొచ్చు, దీంట్లో మూవింగ్ యావరేజ్ ఎలా ఉపయోగపడుతూ ఉంటాయి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఏ విధంగా ఉపయోగపడుతూ ఉంటాయి, ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్లో భాగంగానే మనం ఇవన్నీ కూడా చదువుకుంటే మీకు ఒక ప్రాథమిక అవగాహన రావడానికి ఒక మంచి టూల్ ఈ బుక్. మీకు క్యాండిస్టిక్స్ మీద మీకు పూర్తిస్థాయి అవగాహన వచ్చిన తర్వాత ఇంప్లిమెంటేషన్ పార్ట్ ఎలా ఉంటుంది అన్న దాని మీద ఇది ఒక పూర్తిస్థాయి ఒక చిన్న మీకు రిఫరెన్స్గా రెడీ రాక్నర్గా ఉంటుంది. ఎక్కడి నుంచి మార్కెట్ రివర్స్ అవుతూ ఉంటుంది, అసలు బులిష్ నుంచి బేరిష్కి ఏ విధంగా వస్తూ ఉంటుంది, అదేవిధంగా షూటింగ్ స్టార్ అంటే మార్కెట్ ఒక అప్ ట్రెండ్లోంచి డౌన్ ట్రెండ్లోకి ఎలా వస్తూ ఉంటుంది షూటింగ్ స్టార్ కానీ లేకపోతే హ్యాంగింగ్ మ్యాన్ కానీ, అదే హ్యామర్ అంటే మార్కెట్ కింద నుంచి పైకి వచ్చినప్పుడు ప్యాటర్న్ ఎలా ఉంటుంది, రియల్ ప్యాటర్న్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అన్నదంతా కూడా రియల్ మార్కెట్స్ నుంచి తీసుకున్నటువంటి చార్ట్స్ని మనం ఇంప్లిమెంట్ చేస్తూ అదేవిధంగా ఎన్గల్ఫ్ చేసినప్పుడు మార్కెట్లో బులిష్ ఎన్గల్ఫింగ్ కానీ బేరిష్ ఎన్గల్ఫింగ్ కానీ మార్కెట్లో ఏ విధంగా రివర్స్ అవుతూ ఉంటుంది అన్నీ కూడా ప్రతిదీ కూడా పిన్ టు పిన్, అదేవిధంగా మనకి ఏదైతే ట్వీజర్ టాప్లు ట్వీజర్ బాటంలో లేకపోతే హరామీ క్రాస్, అదేవిధంగా మనకి మార్నింగ్ స్టారు ఈవినింగ్ స్టారు హరామీ క్రాస్లు మార్నింగ్ స్టారు ఈ 3 క్యాండిల్స్ ప్యాటర్ను ఇవన్నీ కూడా మార్కెట్లో ఏ విధంగా ఉపయోగపడుతూ ఉంటాయి, ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా జరుగుతూ ఉంటుంది, ట్వీజర్ టాప్స్ ట్వీజర్ బాటమ్స్లో ఉన్నటువంటి డైలీ బ్యాంక్ నిఫ్టీలో ఇవి ఏ విధంగా ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి, దీన్ని ఏ విధంగా చేయొచ్చు, ఇలాంటివన్నీ కూడా ఇన్ డీటెయిల్గా రెడీ రాక్నర్గా కూడా ఈ స్టాక్స్ సంబంధించి ఈ క్యాండిల్స్కి సంబంధించింది ఒక రిఫరెన్స్ గైడ్గా కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రైస్ యాక్షన్ ద్వారానే మార్కెట్లో మనం ఏదైనా సరే ఒక సపోర్ట్ని కానీ ఒక రెసిస్టెన్స్ని కానీ మనం ఏ విధంగా మనం తీసుకుంటూ ఉంటాం, మార్కెట్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలా రివర్స్ అవుతూ ఉంటుంది, ఆ ప్యాటర్న్స్ ఏ విధంగా ఉంటాయి, మూమెంట్స్ ఎలా ఉంటాయి, మార్కెట్ మూమెంట్స్ ఎలా ఉంటాయి, దాన్ని ఏ విధంగా కన్సిడర్ చేస్తూ ఉంటాం, ఇవన్నీ కూడా రియల్ చార్ట్స్ని మనం తీసుకుని ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం మనకి ఏదైతే టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకుని దీంట్లో నిష్ణాతులు అవ్వాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఈ బుక్స్ అన్నట్లు కూడా మనం స్ట్రాటజీస్ ఇంప్లిమెంటేషన్లో కూడా వచ్చే ఏ విధంగా ఉంటుంది, ఒక ఫెమినిన్ రిట్రెస్మెంట్ తీస్తే ఎక్కడి నుంచి వచ్చిందో మార్కెట్ రివర్స్ అవుతుంటుంది, దాన్ని ఏ విధంగా చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా రియల్ చార్ట్ని ప్రాక్టికల్ చార్ట్స్ని అన్నీ కూడా మనం డీటెయిల్గా తీసుకుని దీంట్లో ప్రతిదీ కూడా ప్రైస్ యాక్షన్లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తూ ఉంటుంది దీనికి సంబంధించి ఇన్ డీటెయిల్గా దీనికి సంబంధించిన అంతా కూడా ప్రతిదీ కూడా ఇన్ డీటెయిల్గా దీంట్లో ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళకి ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి ఏ విధంగా ఉంటాయి అన్నదంతా కూడా ఇన్ డీటెయిల్గా ఈ ప్రైస్ యాక్షన్ దాని బుక్లో కూడా మొత్తం డీటెయిల్గా 100 పేజెస్లో మొత్తం అంతా దీంట్లో డీటెయిల్గా ఉండడం జరిగింది.